అన్నపూర్ణే సదాపూర్ణే శంకరపరం నలభై జ్ఞానవర్గ సిద్ధార్థం భిక్షాంజలి పార్వతి లక్ష్మీ స్థిర సముద్రయా శ్రీ రంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం తాత్వేలక కుటుంబ నరసిజం వందే ముకుంద ప్రేమ నమస్తే మామయ్య శ్రీపిఠే శిరపూరిత చక్ర చక్ర కదాస్తే మహాలక్ష్మి నమస్తే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరదేవి మహాలక్ష్మి నమస్తే సిద్ధిబుద్ధి ప్రదీదేవి ముక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమస్తే అదృష్టరహితే దేవి ఆదిశక్తి పరమేశ్వరి యోగ సంభూతే మహాలక్ష్మి నమస్తే శూలసూక్ష్మ మహారౌద్రి మహాశక్తి మనోరమే మా పాపహరాజలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహర శోభితలింగం సంచిత పాపనాశకలింగం తర్పణ మామి సదాశివలింగం దేవగణార్చిత సేవతలింగం భావర్చక లేచకలింగం దినకర కోటి ప్రభాకరలింగం తర్పణ మామి సదాశివలింగం అష్టోదల పరమేశ్వరలింగం సర్వ ఫ్రెండ్స్ మా నానమ్మ అయితే దీపాలని తులసమ్మ కాడ పెడుతుంది. పోకలను ఇరువది యొక్క ఆకులను ఇరువది యొక్క భక్షంబులను కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యంబులను శ్రీ మనమదేవునికి సమర్పించి పరివార దేవత సహితుండ శ్రీ పరమేశ్వరిని సువర్ణ పుష్పములు మొదలగు పూజ ద్రవ్యములు పూజించి పంచభక్ష్యములు నివేదించి ఇరువది యొక్క మారు దండములు పెట్టి శ్రీ కేదారేశ్వరిని ప్రార్థింపవలేను. ఈ విధమున ప్రతి సంవత్సరము నోచిన వారికి సకల ధాన్యములు ధనకనక వస్తు వాహనములు కలిగినని ఆనందించను. ఈ వ్రతం గౌరీదేవి నవమి ఈశ్వరుని అర్ధదేవములు కొనియే శశిదేవి నవమి ఇంద్రులకు పత్ని ఆయను ఇంద్రుడు నోచి స్వర్గములకు అధిపతి ఆయను కిన్నర కింపురుషాదులు నవమి సర్వ సౌఖ్యుల నొంది చుండి దక్షిణ భాగమున యముండును నైరుతి భాగమున నైరుతిను వరుణ భాగమున వరుణుండును వాయువ భాగమున వాయుదేవుండును ఉత్తర భాగమున కుబేరుండును ఈశాన్య భాగమున రుద్రుండును ఇతర అష్ట దిక్పాలకులను సప్త మహర్షులను నవగ్రహములను నక్షత్ర గ్రంథములను పర్యవేక్షించి సేవింబ నారదులు గానం చేయ చండీశ్వరుడు డమరు కంపు వాయింప దుంగీశ్వరుడు నాట్యమాడ సర్వశాస్త్ర వినోదములు చెలంగే పార్వతీ సమేతుండైన పరమేశ్వరుని పేరు ఒరంగి సమయమున దేవతలను మునిగణములను పరమేశ్వరుని గాంచి దేవ ఎల్ల నోములు నోచుటకు కథములు చేయుటకు నీ పాద పద్మములు పొడగంటిమే సకలైశ్వరులను గంటిమే. అయినా ఇందొక చిన్న విన్నపం ఆలకింపుడు ఏ వ్రతము చేయ సకలేశ్వర సిద్ధులు కలుగును అట్టి వ్రతము ఆనతిమ్మని అన్నప్పుడు పరమేశ్వరుడు సంపన్నుడై చెప్పదడంగే యుగములకెళ్ళ మొదలు కృతయుగమును సంవత్సరములకెళ్ళ మొదలు ప్రభా సంవత్సరమును మాసములకెళ్ళ మొదలు చైత్రమాసమును తిథులకెళ్ళ మొదలు పాడ్యమును వారములకెళ్ళ మొదలు ఆదివారము వ్రతములకెళ్ళ మొదలు శ్రీ కేదారీశ్వర వ్రతం అగను. ఈ వ్రతము దరిద్రుల నోమిన ధనకర్క వస్తువాను కలగను.